తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిగాక రాజకీయం రంజుగా మారింది నిధులపై బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది ఇటు దశాబ్ది హస్తం రెడీ అయిపోయింది పదేళ్లలో వందేళ్లు కాన్సెప్ట్తో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది ఈ నెల రెండవ తేదీన మొదలైన ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండుతో ముగుస్తాయి పదేళ్ల తెలంగాణపై బీఆర్ఎస్ మూడు వారాల పాటు ఓ రేంజ్ లో ఉత్సవాలు నిర్వహిస్తుంటే సర్కారు లెక్కలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్కు సిద్ధమైంది దశాబ్ది పేరుతో కాంగ్రెస్ నిరసనలకు ప్లాన్ చేసింది సర్కారు సెలబ్రేషన్స్ ముగింపు రోజైన ఈ నెల ఇరవై రెండున దశాబ్ది దగా పేరుతో తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయనుంది సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయని ప్రధానమైన పదింటిని గుర్తుచేస్తూ ఆర్టీఓలు తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది అందరి సూచనల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదు దశాబ్ది దగ పది సంవత్సరాల కోసము టీఆర్ఎస్ పార్టీని చంద్రశేఖరరావుని ఎన్నుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రధానమైన పది హామీలను ఏ విధంగా ఉల్లంఘించినో ఈ పది హామీలను అమలు చేయకపోవడం ద్వారా ప్రజల్ని ఏ రకంగా మోసం చేసినో వీటికి సంబంధించి దశాబ్ది దగా పేరు మీద పార్టీ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది దీంట్లో భాగంగా ఇరవై రెండు తారీఖు రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాలలో ఈయన పది ప్రధానమైన వైఫల్యాలను గుర్తు చేసే విధంగా రావణాసురుడికి తలలు ఎట్లుంటాయో చంద్రశేఖరరావు గారికి ఈ పక్కన ఐదు ఈ పక్కన ఐదు వైఫల్యాలను ఆ పేర్లు పెట్టి ర్యాలీ తీసి ఆ దిష్టిబొమ్మను తగలబెట్టి ఆర్టీఓలు నియోజకవర్గ కేంద్రాలలో ఉంటే ఆర్టీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలి ఆర్టీఓలు లేని దగ్గర తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కార్యక్రమాలు తీసుకున్నాం బీజేపీ కూడా కేసీఆర్ సర్కారుపై తగ్గేదే లేదంటోంది తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది మోడీ సర్కార్ తొమ్మిదేళ్లలో తెలంగాణకు చేసిన సాయం ఇచ్చిన నిధులను అనా సహా లెక్క చెబుతున్నారు కమలనాథులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏజెన్సీల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంత అప్పులు నిధులు ఇచ్చారో లెక్క తీశారు కిషన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వము లేక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పిఎస్ఈలు అదేవిధంగా మరి వాణిజ్య బ్యాంకులు వీటన్నిటి కూడా అనేక రకాలుగా రుణాలు ఇవ్వడం జరిగింది పిఎస్సీల ద్వారానే దాదాపు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ అదనంగా ఇచ్చినటువంటి రుణాలకు అదనంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు కిషన్ రెడ్డికి కన్ఫ్యూజన్ ఎక్కువ కాన్సంట్రేషన్ తక్కువ అంటూ సెటేర్ వేశారు విభజన చట్టం హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు బీబీనగర్ ఎయిమ్స్కు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణకు రావాల్సిన బకాయిలపై లెక్కలు రాసి రాసి అలసిపోయామని దమ్ముంటే కిషన్ రెడ్డి ఆ నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు కిషన్ రెడ్డి లెక్కను బీఆర్ఎస్ సర్కార్ ప్రశ్నించేసరికి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రంగంలోకి దిగారు తెలంగాణకు కేంద్రం ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని చెబుతూ సీఎం కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాలని నిలదీశారు తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం కేసీఆర్కు సవాలు విసిరారు మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారా చలో కిషన్ రెడ్డి గారు వస్తారు రమ్మని ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి మరి నేను సవాల్ చెప్తాను చాలా శ్వేతపత్రం విడుదల నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేసినావు ఎంత సహకరిస్తున్నావు కేంద్రం ఏ విధంగా సహకరించింది చెప్పు నువ్వు సేమ్ అదే పరిశ్రమలో మీటింగ్ పెట్టు పెద్దలో చెప్పు ఎవరు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సమయంలో అభివృద్ధి నిధులపై మాటల యుద్ధం కొనసాగుతోంది తెలంగాణ రాజకీయాలు దశాబ్ది రూపంలో హీటెక్కాయి